యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో వైద్యం వికటించి యువకుడు రవి చనిపోయాడు. చౌటుప్పల్లో 10 రోజుల క్రితం వడ్రంగి పనిచేస్తుండగా రవి కాలికి రంపం తగిలి గాయమైంది. దాంతో స్థానికంగా ఉన్న హరిత నర్సింగ్ హోంలో చికిత్స చేయించారు. డాక్టర్ ఇచ్చిన మందులు వికటించి కడుపు నొప్పితో రవి చనిపోయాడని బంధువులు అంటున్నారు. నరేష్ నాగరాజు ఎవరు ఆయన ఆయన అంటే 5000 అన్నాడు. ఆడ మటన్ సెట్ ఉన్నాడు, ఆయన తీసుకొస్తే జర తక్కువ అవుతుందని ఆయన వచ్చిండు. ఆయన వచ్చి మాట్లాడుతూ చేస్తే 9000 అవుతాయి రోజు ట్రీట్మెంట్ నా దగ్గరికి రావాలన్నాడు. నా దగ్గర రోజు వస్తూనే ఉన్నా మందులు నిన్న మందులు రాసిండు ఇవాళ ఆ గోలు వేసుకుండు ఇవాళ పొద్దుగాల పాలు తాగి గోలు వేసుకున్నాడు. గోలు వేసుకోగానే కడుపులో చెమటలు కారుతున్నాయి, చెమటలు కాదు కడుపులో తిప్పినట్టు అవుతుందన్నాడు. కడుపులో తిప్పినట్టు అవుతుందంటే తీసుకొని వచ్చిన, తీసుకొని వచ్చి 2 గంటలు కూర్చున్నా బతిలాన్ని ఆయనని ఆయన మూతికి కట్టుకున్నాడు. ఇంగ్రేజీ జర నా కొడుకు ఇట్లు చేస్తుండయ్యా జర చూడయ్యా ఆయన అంటే కాగా అన్నాడు. అని లోపల చుచ్చుకొని పోయినా, చుచ్చుకొని పోతే ఈ గోలి కాదని అది కొట్టేసి ఇంకోటి రాసిండు. నేను వెనక మళ్ళీ వరకు నా కొడుకు గుబిళ్ళను పడ్డాడు. వామ్మ వయ్యకు పిడుసుందా వెనక బెడ్ వచ్చిందా అని అన్నాడు. బెడ్ లేదు ఏడ పడలేదు, వాడి పిడిసెక్కడదే అని అన్న. తీసుకొచ్చారు, ఇంజక్షన్ ఇచ్చారు, గ్లూకోజ్ పెట్టిండ్రు లోపల.